పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 23 మంది సైనికులు మరణించగా మరో 32 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి ముందు కొందరు ముష్కర్లు తమపై కాల్పులు జరపగా వారందర్నీ మట్టుబెట్టినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 23 మంది సైనికులు మరణించగా మరో 32 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ తాలిబాన్ అనుబంధ సంస్థ తెహ్రికి జిహాద్ పాకిస్తాన్ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని ఓ పాఠశాలను పాక్ సైన్యం తాత్కాలిక సైనిక స్థావరంగా ఏర్పాటు చేసుకుంది. పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఉగ్రవాదులు ఈ భవనాన్ని ఢీకొట్టగా భారీ పేలుడు సంభవించింది. మరణించిన వారిలో ఎక్కువ మంది సాధారణ దుస్తుల్లో ఉండటంతో వారి గుర్తింపు క్లిష్టంగా మారిందని స్థానిక ప్రభుత్వ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఉగ్రదాడిపై పాక్ సైన్యం స్పందించింది. దాడికి ముందు 6 ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపినట్లు తెలిపింది. గంటల పాటు పోరాటం జరిగిందని వివరించింది. దాడి చేసిన మొత్తం 6 ఉగ్రవాదులను హతం చేశామని పేర్కొంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 27 మంది ముష్కర్లను మట్టుబెట్టినట్లు తెలిపింది. ఈ ప్రావిన్స్ టీటీపీ ఉగ్ర గ్రూప్నకు ఒకప్పుడు అడ్డాగా ఉండేదని వివరించింది. కాగా పఖ్తున్ఖ్వాలో ఈ ఏడాది ఉగ్ర హింస భారీగా పెరిగింది. జనవరిలో పెషావర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది మరణించారు. Thank you.